ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టి వారమైనా కాలేదు. ఇప్పటికే తన మార్క్ రాజకీయంతో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టాడు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీడ్ చూసిన వారందరూ మళ్లీ రాజన్న పాలనను చూస్తున్నట్లే ఉందంటూ కితాబిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, మే 23 రాత్రికి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ సందర్భంగా వెలగపూడి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ర్యాలీ చేపట్టారని, అది మాత్రమే కాకుండా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూషించారంటూ వైసీపీ నేత విజయ నిర్మల విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై MVP పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసుని నమోదు చేసుకున్న పోలీసులు IPC 294B 188 సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 158/19 తో కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలో స్టేషన్ కు వచ్చి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ తీసుకోవాలంటూ ఎమ్మెల్యేను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు బుధవారం పోలీస్ స్టేషన్ లో హాజరవడం జరిగింది. రామకృష్ణబాబుని అరెస్టు చేసి వెంటనే పూచీకత్తుపై విడుదల చేయడం జరిగింది. ఇక బెయిల్పై బయటకు వచ్చిన అతను జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారని, అందుకు తనపై పెట్టిన కేసే ఉదాహరణ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమపై అక్రమ కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తానని వెలగపూడి రామకృష్ణబాబు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఎమ్మెల్యే రామకృష్ణబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతున్నాయి. మరి మీరేమంటారు? రామకృష్ణబాబు వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త రాజకీయ సమాచారాలను ఎప్పటికప్పుడు మీకు అందించే మా SQ హంగమా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.